హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మున్నా భాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు అయితే మనమైతే ఒక స్పెషల్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాం అన్న. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది ఒక రేసింగ్ గేమ్స్ ఆడే వీల్ అనమాట. సో ఏ టెక్ ఛానల్ అన్బాక్స్ చేయదు, ఓన్లీ గేమింగ్ ఛానల్సే అన్బాక్స్ చేయగలవు వీటిని. సో చలో లెటస్ గో. నేను ఇప్పుడైతే మీకైతే చూపిస్తా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దీంతో ఆడాలి. ఇప్పుడు ఐఎమ్ ప్రొఫెషనల్ డ్రైవర్ అవుతాను. ఏది ఇది, ఎక్కడ అన్బాక్స్ చేయాలరా? ఇక్కడ నుంచి కట్ చేద్దాం. డబ్బాలో మళ్ళీ డబ్బా. ఆ డబ్బా అయితే థ్రస్ట్ మాస్టర్ T248 అన్నమాట. ఇందులో అయితే మనకు ఒక స్టీరింగ్, దాంతోపాటు కింద క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ వస్తే మామా. ఇప్పుడు మనం సిమ్యులేషన్ చేయొచ్చు అనమాట డ్రైవింగ్ని. సో ఇప్పుడు నేనైతే దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇదిగో ఓపెన్ చేయగానే మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇది PS5కి, PS4కి, దాంతోపాటు PC కూడా పనికొచ్చింది అనమాట. అండ్ చలో ఓపెన్ చేయగానే నాకైతే ఓరి ఇంకమ్మ, ఓ ఇదంతా ఒకటే యూనిట్ లాగా ఉంది బ్రో. డబ్బా కూడా కింద పడద్దు. దీంట్లో పెడల్స్ ఇవి ఉన్నట్టు ఉన్నాయి. పెడల్స్ కాదు, అవన్నీ పెడల్స్ అని అనుకున్న ఉండలేను. ఇదంతా కూడా ఒకటే రా, యూనిట్ అంతా ఒకటే. కాదు మామ, ఈ స్టీరింగ్ వరకే ఒక యూనిట్. ఇది కానీ బ్రో, దిస్ ఈస్ T248 అండ్ వీల్. ఇది చూడటం కర్రీ బరువు చాలా బాగుంది అది బరువు. సర్లే, ముందు దీంట్లో ఉన్నాయి చూపిస్తా. పెడల్స్ ఇచ్చాడు, దాంతోపాటు స్టీరింగ్తో పాటు కింద చాలా పెద్ద బేస్ అయితే ఇచ్చాడన్న. ఇది ఈ సైడ్ పెడుతున్నా ఫస్ట్ అయితే. అండ్ కింద ఉందరా, అసలైంది కింద వేసి తొక్కేది. అబ్బా మామ ఎంత వెయిట్ ఉందో మామ. ఇది దీంట్లో ఏముంది, దీంట్లో కూడా మనకి రైట్ నుంచి కదరా యాక్సిలేటరు కాదు, అంతేగా బ్రేకు క్లచ్ ఏ లైసెన్స్ ఉందిరా రే, నాకు ముందే చెప్తున్నా. దీంట్లో ఇంకేం లేదు మామ, అట్టబెట్టంతా ఖాళీ దొల్ల. దీంట్లో అయితే దీని పార్ట్స్ అయితే ఇచ్చాడు, దీంట్లో ఏమి ఇచ్చాడు కూడా చూసేస్తా. ఓకే, ఓ ఇది టేబుల్కి మౌంట్ వేసేది మామ. దాంతోపాటు దీని పవర్ సప్లై అండ్ ఒక ఎక్స్ట్రా కేబుల్, దాంతోపాటు స్ప్రింగ్ అండ్ దాంతోపాటు ఒక మాన్యువల్ హార్స్ స్లో. ఓకే, అండ్ ఇప్పుడు డబ్బాలో మొత్తం అన్నీ కూడా బయటకు అయితే తీసాను. అండ్ దాంట్లో మనకు వచ్చేసరికి ఒక కింద వేసి తొక్కటానికి క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ ఉండే బోర్డు అయితే సపరేట్గా ఇచ్చాడనమాట. అండ్ బాక్స్లో అయితే మనకైతే ఈ ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయన్న. దీంతో ఒక స్టీరింగ్ వీల్ అండ్ కింద టేబుల్కి మౌంట్ చేయడానికి ఒక మౌంటింగ్ది అండ్ దాంతోపాటు పవర్ కేబుల్ అండ్ PC కనెక్ట్ చేసే ఒక కేబుల్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో అయితే మనకి క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ది అయితే కూడా ఇచ్చాడు. యాక్సిలేటర్ చాలా స్మూత్గా ఉంది బ్రో. అండ్ మెయిన్ దీని లుక్స్కి వచ్చేసరికి నాకైతే స్టీరింగ్ చాలా బాగా నచ్చింది. దీన్ని మౌంట్ చేసాక ఆడుతుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ దీనికి అయితే లెదర్ది కూడా ఇచ్చాడు బ్రో. అండ్ పట్టుకోవటానికి కూడా, అరే నేను ఎలా పట్టుకుంటా ఏదో అట్లేదు తోలేటప్పుడు. అండ్ ఇప్పుడు బాక్స్లో ఏముంటాయో మీరు చూశారు కదా బ్రో. అండ్ ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక నాకైతే ఇది లెదర్ ఫినిషింగ్తో వచ్చిందన్న. అండ్ సేమ్ ఎక్స్బాక్స్ కంట్రోలర్కి ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చాడు అనమాట. స్క్వేర్, ఎక్స్బో, ట్రయాంగిల్ అండ్ మొత్తం PS5కి సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో. L1, L3, R1, R2 మొత్తం అన్ని బటన్స్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు దీంట్లో కింద పెడల్స్ కూడా ఉన్నాయన్నమాట స్టీరింగ్కి. ఒక గేర్ షిఫ్టర్ కావాలి యాక్చువల్లీ, గేర్స్ మార్చడానికి. బట్ మనం గేర్ షిఫ్టర్ పెట్టుకోలేదు, మర్చిపోయాం. మనం ఇంకా అది కూడా యాడ్ చేసుకుందాం. అంతలోపు గేర్లు ఈ యూస్ చేసి షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అండ్ పెడల్స్ గురించి చెప్పాలి, ఈ పెడల్స్ కూడా నాకు బాగా నచ్చినాయి దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి. అండ్ మెయిన్గా ఇదైతే చాలా గట్టిగా ఉంది బ్రో. ఎక్స్ట్రా స్ప్రింగ్ కూడా ఇచ్చాడు వీడు. ఎందుకే అనుకుంటా ఇక్కడ రెడ్ కలర్ ఎక్స్ట్రా స్ప్రింగ్ ఇచ్చాడు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా తోస్తే నాకు తెలిసినంత వరకు ఇటు నుంచి నొక్కితే అంత జరగట్లేదు, ముందుకెళ్ళట్లేదు. మంచిగా డిజైన్ చేశాడు. ఈ కింద చూడండి రబ్బర్ ప్యాడింగ్ ఇచ్చాడు, అనుకున్నారా? తెలివైన వాళ్ళు వీళ్ళంతా. అండ్ యాక్సిలేటర్ అయితే చాలా ఈజీగా ఇది అవుతుంది బ్రో దీంట్లో స్ప్రింగ్ది. అండ్ బో బ్రేక్ మాత్రం చాలా హార్డ్ ఉంది, క్లచ్ కూడా ఈజీగా అవుతుంది. నాకు తెలిసి రియల్ కార్లు కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను, యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఇచ్చాడు, నాకు తెలిసి కాళ్ళు దుమ్మంతా ఇక్కడ వచ్చేస్తుంది. దీని మీద బ్రాండింగ్ చేసుకున్నాడు మా థ్రస్ట్ మాస్టర్ అని. అండ్ వెయిట్ ఇదే చాలా ఎక్కువ ఉంది వెయిట్ చెప్పాలంటే.
అండ్ ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చూసారు కదా బ్రో, ఇప్పుడు నేనైతే దీన్ని అయితే నా పీసీకి ఇన్స్టాల్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఓకే చెలో అన్న, ఇప్పుడైతే నేనైతే ఫిట్ చేస్తున్నా మ్యాక్సిమం. అండ్ దీనికైతే ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడనమాట, ఇలా మాన్యువల్ తీసుకురాకుండా వచ్చారు. ఆ మాన్యువల్ తీసుకురండి. ఏం చేస్తారండి వీళ్ళు? అండ్ దీంట్లో అయితే ఒక ఇన్స్టాలేషన్ మాన్యువల్ కూడా ఇచ్చాడన్న. మనం ఇప్పుడు ఆ మాన్యువల్ బట్టి ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనకి ఏం చెప్పాడంటే వైరింగ్ చేసుకోమని చెప్పాడు. సో ఫస్ట్ నేనైతే వైరింగ్ అయితే చేస్తున్నాను. దీని కింద అనుకుంటా, స్టీరింగ్ కింద అనుకుంటా మనోడు చెప్పింది. ఇది పార్ట్ నెంబర్ 1 అంట. అండ్ దీంట్లో మనోడు ఇచ్చిన వైర్లన్నీ పెట్టాలి. వైర్లు ఎవరా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇది నేను పీసీకి ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే, మీరు PS5 చేయాలంటే అన్నిటికీ కూడా ఒకటే మెథడు. అండ్ దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ అన్న. మీరైతే ప్యాడ్స్ అయితే కింద వచ్చినాయి. ఆగమ్మ తల్లి, అరే ఇది రీస్టార్ట్ చేయాలంటారా? ఓకే రీస్టార్ట్ అడిగింది, రీస్టార్ట్ కూడా చేసాం బ్రో. మైనస్ ప్లస్ ఇటంట, సాగొట్టకూడదు, ఆనవన్ ఇవ్వాలి. కొన్ని రోజులు బంగారంలాగా తుడుచుకొని, పాలిష్ కాదు. అయిపోయింది. అండ్ అయిన తర్వాత మనం అయితే కంట్రోల్ ప్యానల్ అని ఓపెన్ చేయాలన్నా. అండ్ కంట్రోల్ ప్యానల్లో దీని తర్వాత కొట్టిన తర్వాత ప్రాపర్టీస్ అంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేరు మీరు అన్నీ కూడా దీంట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 25 ప్రోగ్రామబుల్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఆ బటన్స్, దీని మీద ఏవైతే బటన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ కూడా చెప్పాడు. అండ్ దాంతోపాటు రొటేషన్ యాంగిల్, నేను ఇక్కడ తిప్పుతుంటే అక్కడ అది తిరుగుతుంది. ఓ ఇంత తిప్పచ్చా నేను వీల్ని. అండ్ వీల్ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఫీల్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఓకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్గా అయితే ఉంది. అండ్ నా మోడల్ అయితే వెంటనే రికగ్నైజ్ చేసిందన్న. ఓకే అండ్ కింద ఓ క్లచ్చు బ్రేకు దీని స్క్రీన్ మీద కనబడుతుంది బ్రో, సపరేట్ కంబైన్ అంట. నేను క్లచ్ నొక్కుతున్నా, అబ్బా బ్రేక్ చాలా హార్డ్గా ఉంది బ్రో. అండ్ గ్యాస్ కూడా వేరే లెవెల్ ఫీలింగ్గా ఇస్తుంది. దీంట్లో నేను అడ్జస్ట్ చేసుకున్నా. నైస్ నైస్ నైస్. అబ్బా బ్రేక్ మాత్రం చాలా హార్డ్గా అయితే ఇచ్చాడన్న. అండ్ స్టార్ట్ అయింది గేము. ఇప్పటి నుంచి అయితే తెత్తనారా? గేర్ 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 వేస్తా వేస్తా. ఆగు, పార్టీ దగ్గర స్టార్ట్ అయ్యాం మామా. మన గురించే ఇదంతా హైప్. ఓ వీళ్ళు జనాలు గుద్దెత్తనేమో రా. అటు వెళ్ళకు, స్ట్రైట్కి వెళ్ళు. ఎదురవడం వచ్చేస్తానండి, నేను వీడికి ఎదురెళ్తాను. గుద్దితే ఓడి అమ్మ నిజంగా గుద్దిది. నీకు నాకు సంబంధం లేదు. కారు పైన ఇది పెట్టుకొచ్చేవాడితో మనకేంటి మా? ఓ నా పక్కన ఎవడో జుబ్బలో వెళ్ళి పెట్టు మామా, వస్తాను ఆగ మామా. ఆడికి నాకు రేస్ పెట్టుకుందాం రా. ఓ రోడ్డు అవతల సైడ్కి వెళ్తే కొడుతుందరా. ఈరోడు వచ్చేసాడు. అసలు అంత దూరం అలా వెళ్ళిపోయాడురా. అండ్ అన్న ఇప్పుడే నేనైతే ఒక గేమ్ అయితే ఆడానన్న. ఒక గేమ్ ఆడిన తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను నేను. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. మెయిన్గా దీని మోటార్ అన్న, దీంట్లో అసలు వైబ్రేషన్లు వస్తున్నాయి. నేను రాళ్ళు ఎక్కితే వేరేలా వస్తుంది, చెట్లు గుద్దితే వేరేలా వస్తుంది. అండ్ రోడ్డు ఒకసారి ఇక్కడ మీరు చూడండి బ్రో, ఇది ఓపెన్ చేయగానే వీల్ కూడా మూవ్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీని మోటార్ అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది బ్రో. ఈ 25 బటన్స్ మీరు చూసారు కదా, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. నన్ను ఇది ఎక్సైట్ చేసేదాకన్నా డిస్ప్లేలో నేను ఎన్నో గేర్లో ఉన్నాను చూపిస్తుంది. అండ్ నా స్పీడ్ చూపిస్తుంది బ్రో. అండ్ దీని టెంపరేచర్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ టెస్ట్ ఫోర్స్, ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అని చెప్పచ్చు బ్రో. దీంట్లో ఇంజిన్ నొక్కితే చూడండి ఆటోమేటిక్గా. ఇంకో నేనే ముట్టుకోవాలా, అసలు పట్టుకుంటే నన్ను అయితే ఊపుతుంది మామా. అండ్ టైర్ ఒకవేళ మంది బ్లూ అయిపోతే కనుక చూడండి. ఇంకో అది ఒక ఎక్స్ప్లోజన్ అయితే ఓ బో 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 ఓ ఓ ఓ. ఇలా మీకు బోల్డ్ ఉన్నాయమ్మా, టర్బో బూస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకో బంపీ రోడ్ వస్తే నాకు సేమ్ ఇదే ఫీలింగ్ వస్తుంది బ్రో. పట్టుకుంటే వేరే లెవెల్ ఉంది మామ. కార్ క్రాష్ అయింది అనుకో చూడు, అసలు ఇంకా వేరే లెవెల్ వస్తుంది అనమాట. ఫోర్స్ ఫీల్డ్ ఇదిగో. అసలు ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తే మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఇది మీరు యాక్చువల్లీ ఇన్ గేమ్ వెళ్తే కనుక నేను ఒక కార్ని గుద్దిన ఆర్ ఎల్స్ నేను నా ఇంజిన్ స్టార్ట్ చేసి నా గేర్ షిఫ్ట్ అయినా. ఇంకో ఇంకో ఇప్పుడు కూడా చూడు,
సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట గేమ్లో. అండ్ నేను దీని మోటార్ గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను అనమాట. ఇది ఒక హైబ్రిడ్ మోటార్ అనమాట. ఇది ఒక గేర్ అండ్ బిల్ట్ని వాడి ఈ విధంగా ఎలా మనకి ఆ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చేస్తుంది. అండ్ ఇది కాకుండా ఇంకా వేరే వేరియేషన్స్ ఉన్నాయన్న. ఇది T248 కదా, ఇంకా 150 కూడా ఉంది. బట్ దానికి దీనికి బెల్ట్ మోటార్ వేరంట. సో వేరైనందుకు మనకి 70% కంటే ఎక్కువ వైబ్రేషన్స్ ఇవన్నిట్లో వేరియేషన్స్ ఉంటాయంట. అండ్ నేను రివ్యూస్ చూశాను, దానికని ఇది చాలా బాగుంటుందంటనా, అందుకే నేను ఇదైతే చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను దీంతో ఒక లైవ్ స్ట్రీమ్ కూడా చేయటానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో డ్రైవింగ్ జింగ్ జింగ్ అమేజింగ్ చేద్దాము ఒకరోజు. ఆర్టీసీ బస్సు కావచ్చు, ఈ గేమ్ కావచ్చు, ఈ గేమ్లో ఇది పెట్టయితే మీకైతే తప్పకుండా లైవ్ అయితే చేద్దాం మామ ఒకటి. అండ్ ఇది రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. అండ్ ఫుట్ పెడల్స్ విషయానికి వస్తే కనుక ఇవైతే చాలా కస్టమైజబుల్గా ఉన్నాయన్న. అండ్ చాలా ప్రెషర్స్గా కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో 4 డిఫరెంట్ ప్రెషర్ మోడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ నాకైతే బ్రేక్ చాలా గట్టిగా అనిపించింది, బట్ దీంట్లో 4 ప్రెషర్ మోడ్స్ ఉండటం వల్ల నాకు తెలిసి మార్చుకోవచ్చు. అండ్ ఈ మ్యాగ్నెటిక్ పెడల్ షిఫ్టర్స్ T3PN మోడల్ అన్న. అండ్ వీటిలో అయితే పేటెంటెడ్ హార్ట్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ పెడల్ షిఫ్టర్స్ వాడే కొద్ది ప్రెషర్ అయితే తగ్గున్న, అలాగే రిటైన్ అయితే అయి ఉంటుంది అనమాట ఈ హార్ట్ టెక్నాలజీ వల్ల. అండ్ ఈ పెడల్ షిఫ్టర్స్ 12-bit అండ్ 10-bit రెజల్యూషన్లో కూడా ప్రిసైజ్గా పనిచేస్తాయి. మీరు PCలో ఆడినా PS5లో ఆడినా ఏ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ ఈ పెడల్ షిఫ్టర్స్కి అయితే కింద అయితే రబ్బర్ స్టాఫింగ్స్ ఉన్నాయన్న, నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ వీటి వల్ల ఏంటంటే మనం అయితే బ్రేక్ గట్టిగా నొక్కినా కానీ ఇదైతే జారట్లేదు. ఫ్లోర్ మీద ఉన్నది, ఫ్లోర్ మీద ఎక్కడ ఉంది అక్కడ ఉంటుంది. నాకైతే 1-2 times హెవీ బ్రేకింగ్ అప్పుడు కొద్దిగా జారింది, బట్ మిగతా టైమ్స్లో అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఈ యాక్సిలేటర్ అయితే చాలా స్మూత్గా ఉందన్న. అండ్ క్లచ్ కూడా, బట్ నేను ఇంకా క్లచ్చింగ్ అంత చూడలేదు, ఎందుకంటే మనకి గేర్ రాడ్ అయితే రాలేదు. గేర్ రాడ్ కూడా ఆర్డర్ పెట్టుకుంటాను, అది వచ్చాక మనం ఐఎమ్ రైడర్ ప్రో రైడర్ అనే రైడ్ అయితే చేసుకుందాం. అండ్ నేను ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పెడతానన్న. మీరు పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ నుంచి మీరు అయితే విజిట్ అయితే చేయొచ్చు. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే కనుక థ్రస్ట్ మాస్టర్ వెబ్సైట్లో అయితే ఉంటాయన్న. అండ్ థ్రస్ట్ మాస్టర్ వెబ్సైట్లో ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, మనకైతే ఏరోప్లేన్ డ్రైవ్ చేయాలన్నా, షిప్ డ్రైవ్ చేయాలన్నా, దేనికైనా సరే వీళ్ళ దగ్గర అయితే సిమ్యులేషన్ చేసే ఈ హార్డ్వేర్ అయితే ఉంది. అండ్ ఇవి మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ దీంతో మనం అయితే ఒక స్పెషల్ లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి రేసింగ్ గేమ్స్ కూడా ఆడి పెడతాను. సో హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ దోస్ లైవ్ స్ట్రీమ్స్. బాయ్ అన్న, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ, టేక్ కేర్, బాయ్ బాయ్.